మన దేశంలో ఆటగాడిగా తొలి భారత రత్న అందుకున్న భారత మాజీ క్రికెట్ కెప్టెన్ సచిన్ టెండూల్కర్ జిందగీని సచిన్ అనే పేరుతో తెరకెక్కిస్తారు. గీ మూవీకి అ బిలియన్ డ్రీమ్స్ అనేది ట్యాగ్ లైన్. బ్రిటన్ కు చెందిన జేమ్స్ ఎరిస్కన్ గీ సినిమాను డైరెక్ట్ చేసిండు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తున్న గీ మూవీని ముంబైకి చెందిన 200 నాట్ అవుట్ అనే సంస్థ నిర్మించింది. గీ బయోపిక్ మూవీని కమర్షియల్ యాంగిల్ లా కాకుండా సచిన్ వాయిస్ లనే గీ మూవీని డాక్యుమెంటరీ లెక్క తెరకెక్కించారు. గీ సినిమాల సచిన్ లెక్క యాక్ట్ చేసేది ఎవరో కాదు, సాక్షాత్తు సచిన్ టెండూల్కరే. గీ మూవీలో గాయన పాత్రను గాయనే యాక్ట్ చేయడంతోని సచిన్ బయోపిక్ మూవీ మీద కోట్లాది అభిమానులలా ఎక్కడా లేని ఇంట్రెస్ట్ వచ్చింది. అంతేకాదు సచిన్ బయోపిక్ మూవీలో సచిన్ తోటి ఆటగాళ్ళైన సెహ్వాగ్, ధోనిలు కూడా నటిస్తారు. గీ బయోపిక్ లో సచిన్ పుట్టిన దగ్గరికి వెళ్ళి క్రికెట్ ఆట ఎట్లా సురువు చేసిండు, ఎట్లా ఆడిండు, ఆట అంటే సార్కి ఎందుకంత ఇష్టం, ఇంత మంచిగా ఆడనికే ఎన్ని కష్టాలు పడ్డాడు, గా ముచ్చట్లన్నీ సినిమాలు చూపించడానికి రెడీ అవుతున్నంట. దాంతోపాటు 1983 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చూసిన సచిన్ టెండూల్కర్ గాయన కూడా ఏదో ఒక రోజు ఆ కప్ అందుకోవాలని, తన చేత్తో విజేతగా ఆ కప్ ను తాకాలని అనుకున్నాడంట. దాంతోపాటు నిజ జీవితంలో సచిన్ ఇంటి పైన దాడుల ఫూటేజ్, గట్లనే సచిన్ భార్య అంజలి ఒరిజినల్ వీడియోలు, పిల్లలతో సచిన్ వీడియోలు, గీ సినిమాలు ఇంకా చాలానే ఉన్నాయి. గిప్పటికే క్రికెట్ లో ఎన్నో సంచలనాలు నమోదు చేసిన సచిన్ టెండూల్కర్ ఇప్పుడు వెండి తెరల ఎసోంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో తెలియాలంటే మే 26 తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే.